హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీ సినిమాలో కొండలరావు పాత్ర ఎప్పుడూ ఫ్రస్ట్రేషన్తో ఊగిపోయి చిరాకుగా ఉండే తండ్రి పాత్ర. ఆ పాత్రలో అద్భుతంగా నటించి సినిమాకు మెయిన్ పిల్లర్గా నిలిచారు నటుడు గోపరాజు రమణ. ఈ సినిమాతో గోపరాజు రమణకు ఖచ్చితంగా అవకాశాలు పెరుగుతాయని అంతా ఊహించారు. ఇప్పుడు అది నిజమైంది అంటున్నా ఇండస్ట్రీ వర్గాలు. కాగా ఈ చిత్రంలో వెంకటేష్ తండ్రిగా గోపరాజు రమణ నటిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఆయన పాత్రకు సినిమాలో మంచి స్కోప్ ఉందంటున్నారు. అనిల్ రావిపూడి కామెడీకి పెట్టింది పేరు. మరి అలాంటి దర్శకుడికి గోపరాజు రమణ లాంటి నటుడు దొరికితే ఇక నవ్వుల జాతరే. కడుపు చెక్కలైపోవడం ఖాయం. ఫన్, ఫ్రస్ట్రేషన్ కలగలిపిన ఇలాంటి సినిమాలో ఫ్రస్ట్రేటెడ్ ఫాదర్ ఉంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? గోపరాజు రమణకు విక్టరీ వెంకటేష్ తండ్రిగా నటించే అవకాశం వచ్చిందని సమాచారం. అది కూడా F3 లాంటి నవ్వులు పంచే సినిమాలు అని అంటున్నారు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో F3 రూపొందుతున్న విషయం తెలిసిందే. తమన్నా మెహరీన్ హీరోయిన్లో ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఆగస్టు 23న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఇదిలా ఉంటే 2019 సంక్రాంతికి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ F2కి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.